శ్రీకృష్ణావతారం, శ్రీకృష్ణుడి శైశవ క్రీడలు, రాను రాను కృష్ణుడు చేసే ఆగడాలు మితిమీరిపోయి గోపకులను బీభత్సంలో ముంచెత్తినాయి. ఏం చేయాలో తోచక వాళ్ళు దిమ్మెరపోయి చూస్తూ ఊరుకున్నారు. గోపికలు మాత్రం అలా ఊరుకోలేదు. వారంతా కూడబలుక్కొని ఒక జట్టుగా యశోద వద్దకు వెళ్ళి ఆమె పైన విరుచుకుపడ్డారు. ఓయమ్మ, నువ్వు కాగా ఒక గారాబు కొడుకును కన్నావు, వాడితో మేము పడే పాటలు కూడా కాస్త చూడు మరి. పోని చిన్నవాడు గదా అని చూస్తూ ఊరుకున్నందుకు ఇలాగా చేసేది. మీరు గొప్పవాళ్ళైతే అవదురుగాక. అసలు తప్పంతా నీదే. నువ్వే వాణ్ణిలా తయారు చేసి మా మీదికి పంపకం చేశావు. నీ గుండెలో జాలి అనేది ఏ కోశాన ఉన్నట్టుగా లేదు. నీ ముద్దుల కొడుకు ఏం చేశాడు చెవులారా విను అని ఒకతే అంటుండగా మరొకతే ముందుకు వచ్చి, ఏం చేశాడా? మా ఇంట్లో చొరబడి 10 కడవల నెయ్యి పెరుగు పాలు తాగేశాడు కో అంటూ కడవలన్నీ బోర్లా తోసేసి పారిపోయాడు. మా వంటి పేదవాళ్లకు ఇంతకన్నా ఏం కావాలి? మేమెలా బ్రతికెట్టు అన్నది. అంతలో మరొక గోపిక ముందుకు వచ్చి, ఓ తల్లి, నీ కొడుకు రాక్షసుడు. నేను బాణల్లోనూ ఉట్ల మీద వెన్న పెట్టి ఉంచితే అంతా వెన్న తిని బాణలు పడదోసి ఉట్లు తెంచాడు. మేము వీడితో ఎలా వేగాలి, ఎక్కడికి పోవాలి అన్నది. మరొకతే అమితమైన కోపంతో చేతులు తిప్పుకుంటూ నాట్యం చేస్తున్న దానిలాగా యశోదను సమీపించి, వెనకింట్లో ఎన్నో నీతి బాణలు ఉన్నాయి, తలుపుకు తాళం పెట్టి ఉంచాను. నీ మాయదారి కొడుకు వచ్చి పడి తలుపును తాళంతో సహా విరగదాన్ని లోపల చొరబడ్డాడు. నేను హడలిపోయి పారిపోయాను. నెయ్యంతా తాగాడో ఏం చేశాడో ఏమో, వెళ్ళి చూద్దును గదా. ఒక్క బొట్టు నెయ్యి లేదు. దేశం గుడ్డుపోయిందా తల్లి? ఈ పాటలు పడే కన్నా ఈ పల్లెకు అగ్గిపెట్టేసి మా పశువులతో ఇంకో చోటికి పోయి నిక్షేపంగా బ్రతుకుతాం అన్నది. మరొకతే వెనక నుంచి అందరినీ నెట్టుకుంటూ ముందుకు వచ్చి, అదంతా ఏం వింటావు? మా ఇంట జరిగిన ఘోరం విను. నీ రాలుగాయ కొడుకు మా ఇంట చొరబడి 10 కుండల నెయ్యి పాలు పెరుగు ఇల్లంతా ఈ లోతున విరజిమ్మి కాలికుండలు చేతుల కాళ్ళ తన్ని వంటకుండల్లో ఉన్న అన్నము కూరలు పాయసము కుర్రకారు చేత తినిపించి కుండలన్నీ పగలగొట్టి దూడలను ఆవుల వద్దకు విడిచాడు. ఇంట్లో ఏడ్చే బిడ్డకు ఒక్క చుక్క వెన్నగాని పాలు గాని పెరుగు గాని లేదు అన్నది. మరొకతే ఏడుపు గొంతుతో, నా మొగుడు పిల్లలు తినాలని మోజుపడితే పాలు పిండి కలకండ వెన్న కలిపి అట్లు వేసి కుండల దొంతరలో పెట్టాను. నీ కొడుకు వచ్చి కుండలు దించి అన్ని తినేశాడు. వాడి కడుపులో ఏం భూతాలున్నాయో ఏమో, నిజం చెప్తే నా మొగుడు నమ్ముతాడా తల్లి అన్నది. ఈ విధంగా ఒకరిని మించి ఒకరు యశోదకు కృష్ణుడిపైన చాడీలు చెప్పారు. ఒకరి ఇంట బాణలో కలిపి పెట్టి ఉంచిన పిండి పంచదార కృష్ణుడు తినేశాడు. అంతటితో పోక కుండల్లో ఉన్న అన్నమంతా తినేశాడు. ఇవి చిన్నపిల్లలు చేసే పనులేనా? మరొకరి ఆవులను దూడలను అడవిలోకి కృష్ణుడు తరిమేశాడు. ఆ సమయానికి ఇంటి యజమాని కొడుకులు ఇంట లేరు. అన్నీ అమానుషమైన పనులే. అందరూ అన్నీ చెప్పి ఆఖరు మాటగా, మేమెక్కడికన్నా వెళ్ళిపోతాం, నువ్వు నీ కొడుకు ఉట్టి కట్టుకు ఊరేగండి అని తేల్చి చెప్పారు. అందరి మాటలు విన్న యశోద ప్రతి ఒక్కరిని ఓదార్చి, మీకు కలిగిన నష్టమంతా నేను ఇచ్చుకుంటాను, విచారించకండి. కానీ మీరు లేకుండా మాకెలా గడుస్తుంది? బిడ్డ ఇలాంటి రాక్షస పనులు చేశాడో లేదో మీరేమో చేశాడంటున్నారు. మీరైనా అబద్ధాలు ఎందుకు చెబుతారు? ఇక చూడండి, పిల్లవాణ్ణి ఎలా అదుపులో ఉంచుతానో. మీరేమాత్రము సందేహించక మీ ఇళ్లకు వెళ్ళిపోండి అని గోపికలను పంపేసింది యశోద. తర్వాత ఆమె కృష్ణుణ్ణి చేరదీసి, ఎందుకురా బాబు, వాళ్ల ఇళ్లకు వీళ్ల ఇళ్లకు పోతావు? నీకు వెన్న పాలు కరువయ్యాయా? నేనిస్తాను, పాలు తాగు. గుక్కెడు తల్లిపాలకు పుట్టెడు ఇతర పాలు సమం కావంటారు. అయిన వాళ్లతో ఇలా పేచీలు తెస్తావెందుకురా అంటూ తన కొడుక్కు పాలిచ్చి చెక్కులు నొక్కి తల వాసన చూసి ముద్దులు పెట్టుకొని చివరకు పొద్దున్నే లేచి నీ అల్లరి పనులు వినటంతోనే సరిపోయింది. ఇంత పనికిమాలిన వాడివి, నిన్నేమనాలరా? విడిచిపెట్టానంటే మళ్ళీ పోయి యాగీలు తెస్తావు, దుష్టుణ్ణి దయతల్చరాదు అంటూ కృష్ణుణ్ణి రెక్కపట్టుకొని బండి సమీపానికి తీసుకుపోయింది. పెద్ద రోలుకు కృష్ణుడి నడుముకు పెయ్యతాడు కట్టి బెత్తం ఒకటి తీసుకొని, కదిలేవా, మొత్తుతాను, ఎలా కదులుతావో నేను చూస్తాను అని తన ఇంటి పనులలో నిమగ్నురాలయ్యింది యశోద. కొంచెంసేపు గడిచింది. కృష్ణుడు తాడుపట్టి రోటిని తన దగ్గరికి ఈడ్చుకున్నాడు. పశువుల ఆవరణ ద్వారం సమీపంలో 2 మద్దె చెట్లు దగ్గర దగ్గరగా ఉన్నాయి. కృష్ణుడు రోటిని ఒడుపుగా ఆ మద్దెమానులకు చేరబెట్టి తాను వాటి మధ్యగా దూరి అవతలికి వెళ్ళి బలం కొద్దీ లాగాడు. 2 మానులు పిలపెలా విరిగి పడిపోయాయి. అనేక మంది గోపకులు గోపికలు పరిగెత్తుకుంటూ వచ్చి జరిగినది చూశారు.
కొందరు గోపికలు యశోద వద్దకు పరిగెత్తి వెళ్ళి, ఏం రాక్షసి బిడ్డెమ్మా, నీ కొడుకు వాణ్ణి ఎక్కడైనా రోటికి కట్టుతారా? వాడు కాస్త వెళ్ళి ఇంతేసి చెట్లను విరిచి మీద పడేసుకుంటున్నాడు. చాలా తెలివిగా చేశాననుకుంటున్నావు కాబోలు. వెళ్ళి బిడ్డకు ప్రమాదం రాకుండా చూసుకో అని చెప్పారు. యశోదకు ఈ మాట వినగానే గుండె జల్లుమన్నది. అమ్మయ్యో అని కేకపెట్టి బయట జారిపోయేది, జుట్టు ముడి ఊడిపోయేది కూడా తెలియకుండా పరుగుతీసింది. గోపికలు ఆమె వెంట పరిగెత్తారు. ఈలోపుగా నందుడు, ఇతర గోపకులు అక్కడికి వచ్చి విరిగిపడి ఉన్న చెట్ల మధ్య కృష్ణుడు మేఘాల మధ్య చంద్రుడిలాగా నవ్వు ముఖంతో కూర్చొని ఉండటం చూశారు. నందుడు చప్పున వచ్చి పిల్లవాడి నడుముకు కట్టి ఉన్న పలుపు తాడు విప్పి కుర్రవాణ్ణి ఎత్తుకొని, వీడి నడుముకు ఈ తాడేమిటి, తాటికి రోలేమిటి, దీన్ని ఈడ్చుకుంటూ వీడింత దూరం ఎలా వచ్చాడు, ఇంత పెద్ద మానులు ఎలా విరిగిపడ్డాయి, ఏమిటిదంతా అని అడిగాడు. యశోద వచ్చి తానే కుర్రవాణ్ణి రోటికి తాడుతో కట్టానని చెప్పింది. నందుడు తన కొడుకు బలసత్వాలకు లోపల ఆశ్చర్యపోయి పరమానందం చెందాడు. ముసలి గోపకులకు ఇదేమీ అంతుచిక్కలేదు. ఒక గాలి లేదు, పిడుగుపాటు లేదు, ఏ ఏనుగు ఇటుకేసి రాలేదు, పోని సేనలన్నా రాలేదు. ఇలాంటి సబబైన కారణాలేమీ లేకుండా చంటి విధవ ఇంతేసి చెట్లను పడగూల్చాడు గదా. ఇంతకంటే ఉత్పాతం ఏం కావాలి? ఇదేమన్నా మొదటిసారి కనుకనా? రాక్షసి ముండ పూతన అమాంతం చచ్చింది. అంతలావు బండి అకారణంగా ముక్కలు ముక్కలు అయ్యింది. ఇక్కడ ఉండటమే ప్రమాదంగా ఉంది. కానీ పుట్టి పెరిగిన ఈ చోటు విడిచి ఎక్కడికని పోతాం అని తమలో తాము అనుకుంటూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. రోజులు గడిచాయి. బలరాముడికి 8 ఏండ్లు, కృష్ణుడికి 7 ఏండ్లు నిండాయి. వాళ్ళు తమ తమ ఈడు గోప బాలకులతో కూడి ఆడుతూ, దూడలతో ఆడుకుంటూ ఉత్సాహంగా కాలం గడుపుతున్నారు. చేతుల్లో చద్ది చిక్కాలు, చెర్నా కోలలు తీసుకునేవాళ్ళు, కాళ్లకు కర్ర చెప్పులు తొడిగేవాళ్ళు, పొట్టి జుట్టు ఎగరేసుకుంటూ బయలుదేరేవాళ్ళు, చుట్టుపక్కల ఉండే భూముల్లో గట్టిగా కేకలు పెడుతూ తోడేళ్లను తరిమేవాళ్ళు, సరదాగా పాటలు పాడేవాళ్ళు, కూతలు పెట్టేవాళ్ళు, చెట్లు ఎక్కేవాళ్ళు, తేనెపట్లు కనిపిస్తే తేనె తాగేవాళ్ళు, తెచ్చుకున్న అన్నాలు తినేవాళ్ళు. ఆ యాదవ బాలకులకు జీవితం మధురమైన ఆట విడుపులాగా సాగింది. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు కృష్ణుడు బలరాముడితో ఇలా అన్నాడు. అన్నా, మనం ఈ వనంలోనే పుట్టాం, ఇన్నాళ్ళు ఇక్కడే పెరిగాం. మందలు గోపకులు ఇంతకాలం ఒకే చోట ఇక్కడే ఉండటం మంచిదా? మేత బీళ్ళు అన్నిటినీ పశువులు మట్టగించేశాయి. చెట్లు నరుకుడు పడి ధ్వంసమైనాయి. చెరువులు మడుగులు రొంపి గుంటలయ్యాయి. కూరలు కట్టెలు కావాలంటే చాలా దూరం వెళ్ళవలసి వస్తున్నది. కనుక మనం ఈ ప్రదేశం వదిలిపెట్టి బృందావనానికి వెళ్ళిపోదాం. అది చాలా అందమైన వనమని చెబుతారు. అక్కడ గోవర్ధనగిరి ఉన్నదట. దానిపైన భాండీరమనే పేరుగల మహావటవృక్షం ఉన్నదట. బృందావనం మధ్యగా కాలింది నది ప్రవహిస్తూ ఉంటుందట. అక్కడికి వెళ్ళిపోయి సుఖంగా బ్రతుకుదాం. ముసలివాళ్ళు ఈ చోటు విడవటానికి ఇష్టపడకుండా ఉన్నారు. వాళ్లను అదరగొట్టడానికి ఒక ఉపాయం చేస్తాను చూడు. ఇలా అంటూ ఉండగానే కృష్ణుడి శరీరం నుంచి 100ల సంఖ్యలోనూ 1000ల సంఖ్యలోనూ తోడేళ్లు గుంపులు గుంపులుగా బయలుదేరి చుట్టుపక్కల ప్రదేశమంతటా పరిగెత్తసాగాయి. గోపాలకులకు గోవులకు గాబరా కలిగింది. ఈ తోడేళ్ల దౌష్ట్యం అసాధారణంగా కనబడింది. వాటిని వేటాడటం గోపకులకు ఎంతమాత్రం సాధ్యం కాలేదు. పులులను సైతం నిల్వ వేయగల ఆబోతులను అవి చంపాయి. కాచేవాళ్ళు తలతిప్పి చూసేలోపుగా ఎటు నుంచో వచ్చి అవి దూడలను కాజేసుకుపోయాయి. ఈ ఉత్పాతానికి తోడు రాత్రి సమయాలలో పులుల రంకెలు సింహ గర్జనలు వినిపించసాగాయి. పెద్ద పెద్ద పందులు వచ్చి ఎక్కడ పడితే అక్కడ గుంటలు తవ్వుతున్నాయి. గోపకుల పెద్దలంతా చేరి చర్చించారు. ఇదివరకు జరిగిన ఉత్పాతాలకే బెదిరి కూడా వాళ్ళు ఉన్న చోటు విడిచిపెట్టలేక వాటిని సహించి ఊరుకుంటే ఇప్పుడు వాటన్నిటిని మించిన ఉత్పాతం వచ్చిపడింది. ఏం చేయాలి? బృందావనం చాలా దివ్యంగా ఉంటుందని అందరూ తెగ చెబుతున్నారు. కానీ అక్కడ కూడా దుర్గమ ప్రాంతాలు ఉన్నాయట. వాటిలో రాక్షసులు ఉంటారట. ఏమైనా ఏదో ఒకటి చేయాలి. ఎక్కడికైనా వెంటనే పోవలసిందే కానీ ఇక్కడ ఒక్క క్షణం ఉండటం సాధ్యపడదు. క్షణ క్షణానికి ఏదో నష్టం జరుగుతూనే ఉన్నది అని గోపవృద్ధులు తేల్చారు. వారందరూ ఈ విధంగా అనుకుంటూ ఉండగా అక్కడికి నారదుడు వచ్చి నందగోపుణ్ణి పిలిచి దూరంగా తీసుకుపోయి, మీరందరూ కలిసి బృందావనం వెళ్ళాలనుకుంటున్నారు, కానీ అక్కడ రాక్షసులు ఉన్నారని, నీ కొడుకు ప్రమాదం చేస్తారేమోనని నువ్వు భయపడుతున్నావు అవునా? విను, నీ కొడుకును మనుష్య మాతృడుగా భావించకు. అతను రాక్షసులను చంపటానికి అవతారమెత్తిన ఆదినారాయణుడు.
కృష్ణుడు బలరాముడు కూడా నారాయణాంశన పుట్టిన వాళ్లే. కృష్ణుడిని చంపటానికి రాక్షసులు పూతన రూపంలో వచ్చి బండిలో దాగి మద్ది చెట్ల రూపం ధరించి అతన్ని చంపలేకపోగా తామే అతని చేతిలో చచ్చారు. నువ్వు ప్రత్యక్షంగా చూశావు కదా, అందుచేత ఏమాత్రము సంకోచం లేకుండా మీ అందరి నివాసము బృందావనానికి మార్చు, తప్పక మేలు జరుగుతుంది అని చెప్పాడు నారదుడు. నారదుడు కృష్ణుణ్ణి కూడా చూసి అదే మాట చెప్పి వెళ్ళిన తర్వాత నందగోపుడు మిగిలిన గోపకులతో మనమంతా బృందావనానికి తరలిపోతున్నాము, అదే నిశ్చయము, అందరూ అందుకుగాను ప్రయాణ సన్నాహం ప్రారంభించండి అన్నాడు.